హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ కిచెన్. కొబ్బరి వేసి బెల్లం రొట్టె ఎప్పుడైనా తిన్నారా? చాలా బాగుంటుందండి. ఇడ్లీ పిండి ఉంటే సూపర్ సింపుల్గా టేస్టీగా ఉండి కొబ్బరి రొట్టె చేసేయచ్చు, ఇంకా హెల్దీ కూడా. మరి అస్సలు ఆలస్యం చేయకుండా చేసేద్దాం, లెట్ స్టార్ట్. ఫస్ట్ 1 కేజీ ఇడ్లీ పిండిలో 1 కప్పు బెల్లం పొడి, అదేనండి చెక్క బెల్లం అంటారు కదా, ఆ చెక్క బెల్లం అయితే చాలా బాగుంటుంది. తరువాత 1 కప్పు కొబ్బరి తురుము, ఇంకా 3 యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ మాత్రం యాడ్ చేయకండి. తరువాత పాన్ పెట్టుకుని, అదేనండి సిల్వర్ కడాయి, ఈ కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పిండి అంతా వేసేయండి. దీని మీద జీడిపప్పు పిస్తాపప్పు ముక్కలు బాగా ఈవెన్గా జల్లుకోవాలి. ఒక 1 టీ గ్లాస్ వాటర్ ఇలా వీడియోలో చూపించినట్లుగా మధ్యలో పెట్టేయండి. దీనివల్ల ఏంటంటే మధ్యలో పిండి బాగా ఉడుకుతుంది. తరువాత మూత పెట్టేయండి. ఈ కొబ్బరి రొట్టెకి సిల్వర్ కడాయి కన్నా పాన్ ప్రెషర్ కుక్కర్లో అయితే ఇంకా బాగా వస్తుంది. విజిల్ పెట్టకుండా చేయాలి. ఫస్ట్ 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాలు చల్లనివ్వాలి. ఎందుకంటే రొట్టెలోగా కొంచెం గట్టి పడుతుంది, కంటిన్యూగా కుక్ చేయడం వల్ల కింద మాడిపోతుంది, అందుకే అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ 15 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వండి. ఓకే, మీకు మధ్య మధ్యలో వేలితో నొక్కి చూస్తే పిండి ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు బాగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఓకే, ఇప్పుడు చల్లారిపోయింది. దీన్ని అట్లకారుతో చుట్టూ ఇలా మెల్లగా తీయండి. ఇప్పుడు 1 ప్లేటు పెట్టి ఇలా తిరగేయండి. ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేట్ పెట్టి మళ్ళీ రివర్స్లో తిరగేయండి. పీసెస్గా కట్ చేసి సర్వ్ చేయండి. అంతే, బెల్లం కొబ్బరి రొట్టె రెడీ. డెఫినెట్గా ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.